దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా సజీవుల సంఖ్యలో ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప. అందునిమిత్తం మనం కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. దేవుడు కోరుకునే ఒక అద్భుతమైన ప్రార్థనలో ఉన్న ఒక శక్తి ఏంటంటే, లేదా మనం చేయవలసిన పని ఏంటంటే, తగ్గింపు కలిగిన ప్రార్థన. తగ్గింపు ప్రార్థన చాలా శక్తివంతమైనది. మొదటి సమయాల గ్రంథం 25:40-41 ఒక అద్భుతమైన ధనవంతుల కుటుంబం ఉంటుంది. ఆ ధనవంతుల కుటుంబంలో ఉన్న ఒక ఆమె పేరు అబిగయేలు. ఆమెకి 3,000 గొర్రెలు ఉన్నాయి, 1,000 మేకలు ఉన్నాయి. భర్తే మంచోడు కాదు, కానీ ఆమె అంత గొప్ప భాగ్యవంతురాలు. కర్మేలు అనే ఊరిలోనే భాగ్యవంతురాలనుంది. కర్మేలు అనే ఊరిలో ధనవంతురాలు. కర్మేలు అనే ఊరిలో రూపసి అందమైనది. ఇన్ని సుగుణాలు కలిగిన ఈమె దావీదు దగ్గరికి వచ్చి ఆమె అన్నమాట ఏంటంటే, నేను చెప్పిన 25:40 ఏలిన వాని చిత్తమును, ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు అని చెప్తుంది. ఒక భాగ్యవంతురాలు, ఒక రూపసి, ఒక ధనవంతురాలు. దావీదు యొక్క సేవకులకి, దావీదుకి కాళ్ళు కడుగుతానంటుంది. కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఏంటి ఎంత మనసు! ఈ మనసు చూడండి, ఎంత తగ్గింపు! తగ్గింపు కలిగిన మనసు దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో కూడా దేవుని యొక్క సింహాసనం ఉంటే 24 మంది పెద్దలు తమ కిరీటాన్ని తీసి కింద పడేసి సాగిలపడ్డారు. వారిదే సింహాసనం. నా చిత్తం కాదు, నా ఏలీమాని చిత్తం అనాలి. నా తలకాయ కాదు, ఏసయ్య శిరసే అని చెప్పాలి. నా సొంత ఆలోచన కాదు, ఏసయ్య ఆలోచన అని చెప్తే, అలా ప్రార్థన చేస్తే మన ప్రార్థనా జీవితం మెరుగుపడిద్ది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. లూకా సువార్త 18:1 తగ్గింపు కలిగిన ఆ ప్రార్థన విసుక్కకుండా చేయాలంట. మత్తయి సువార్త 7:1 అడుగుతూనే ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడిన అడుగుతూ ఉండాలి. అలా ప్రార్థించడం వల్ల గొప్ప శక్తులు వస్తాయండి. ప్రార్థన శక్తిలో వచ్చే ప్రాత వచ్చే కొన్ని మాటలు. మొట్టమొదటి, ప్రార్థన చేస్తే ప్రజలు మారుతారు. ప్రార్థన ప్రజలను మారుస్తుంది. ప్రార్థించండి, ప్రజలు మారాలి. ప్రతి ఒక్కళ్ళు పరలోకాన్ని చేరుకోవాలి, నరకాన్ని తప్పించుకోవాలి. ప్రార్థన ప్రజలను మారుస్తుంది. 2, ప్రార్థన ప్రభుత్వాలను మారుస్తుంది. ప్రభుత్వాలను మార్చడం అంటే ఏంటి? ప్రభుత్వం సరైన రీతిలో పరిపాలన చేయాలన్నా, ప్రభుత్వం దేవుని అందల భయభక్తులు కలిగి ఉండాలన్నా, ప్రభుత్వానికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి ప్రభుత్వాన్ని దేవుడు బలపరిచి దేవుడు ఆశీర్వదించాలన్నా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా ప్రభుత్వాలు మారుతాయి. 3, ప్రార్థన చేయటం ద్వారా ప్రదేశాలు మారుతాయి. మిషనరీలు వచ్చి కొన్ని ప్రదేశాలు అడుగు పెడితే, ఒకప్పుడు కమ్యూనిస్టు దేశాలు ఈరోజు క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి. ఎందుకు? ప్రార్థనా శక్తి. బలవంతంగా మారిస్తే ఎవరు మారరు, ప్రార్థన చేస్తే ప్రజలు మారిపోతారు. ప్రార్థనకు అంత శక్తి ఉంది. తర్వాత 4, ప్రార్థన ప్రకృతిని మారుస్తుంది. ఏలియా గారు ప్రార్థన చేస్తే వర్షం రాలేదండి 3.5 సంవత్సరాలు. యెహోషువా గారు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచిపోయాయి. హిజ్కియా ప్రార్థన చేస్తే ముందుకెళ్ళిన ఎండ నీడ మరలా వెనక్కి వచ్చింది. బా, ఎంత అద్భుతం! ప్రకృతిని మార్చేది ప్రార్థన. తర్వాత ప్రార్థన చేస్తే ప్రార్థన శక్తి వల్ల వచ్చే ఒక 5వ లాభం ఏంటంటే, ప్రతికూల పరిస్థితులను మారుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని మారుస్తుంది. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి? ప్రతికూల పరిస్థితులు అంటే నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు. నీకు శత్రువుగా ఉన్న వాళ్ళు మారుతారు. షడ్రక మేషక్ అభ్యర్థకులని తీసి పడేయండి, ఇసిరేయండి అని అగ్నిలో తోసివేయించిన రాజే జీవం గల దేవుని సేవకులారా అని కేకలేసి బయటికి తీసుకొచ్చాలని పూజించడానికి సిద్ధపడ్డాడు. ఎంత అద్భుతమైన విషయం! ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రజలు మారాలన్నా, ప్రభుత్వాలు మారాలన్నా, ప్రదేశం మారాలన్నా, ప్రకృతి మారాలన్నా, ప్రతికూల పరిస్థితులు మారాలన్నా ప్రార్థన శక్తిని కలిగి ఉండండి. ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన ఆత్మను పొందుకోండి. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈరోజు తగ్గింపు కలిగిన ప్రార్థన గురించి మేము నేర్చుకున్నాం. ప్రార్థన మా స్థితిని మార్చింది కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబానికి బలమైన ప్రార్థన దయచేసి వీరిని ఆశీర్వదించండి, వీరి కుటుంబాలను దీవించండి, వీరి అవసరతలు తీర్చండి. ఎంతమంది సమస్యలతో, అనారోగ్యంతో, బలహీనతతో ఉన్నారో వాళ్ళని స్వస్థతపరిచి మీ రక్తంతో కడిగి ఈరోజు అంతా నీ సన్నిధిని, నీ ఆరోగ్యాన్ని, నీ రక్తాలను నేను ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్. ఆమెను ప్రీతం పిల్లలు, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధి అయిన దీవెనలతో మిమ్మల్ని, మీ కుటుంబాలను నింపును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.
గాడ్ బ్లెస్ యు ఆల్.